నమస్తే. గత 4 రోజులుగా చూసుకున్న మనం తెలంగాణలో మెయిన్ ఒక పేరు హల్చల్ అవుతుంది. సో అది స్మితా సబర్వాల్. సో అయితే ట్విట్టర్ వేదికగా దివ్యాంగుల పైన కొన్ని కమెంట్స్ ఏవైతే చేసారో, సో వాళ్ళకి ఐఎస్ లో రిజర్వేషన్ కూడా తీసేయాలి అని చెప్పేసి ఎలాంటి అయితే కమెంట్స్ చేసారో, సో దానిపైన తీవ్రమైన రచ్చ కనిపిస్తూ ఉంది మనకి. తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసనలు కూడా వెలువెడుతున్నాయి. సో మాట్లాడదాం ప్రస్తుతం మనం ఆర్ట్స్ కాలేజ్లో. సో డిజబుల్డ్ జేఏసీ లీడర్ మనతో చంద్రశేఖర్ యాదవ్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, ఫస్ట్ గా సుమితా సబర్వాల్ ఏదైతే చేసిందో వ్యాఖ్యలు డిజబుల్డ్స్ పైన, దాన్ని మీరు ఎలా చూస్తారు? యాక్చువల్గా నేను ఒకటే చెప్తున్నా, ఇలా స్మితా సబర్వాల్ ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉండి ఒక డిజబుల్ వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతూ ఒక ట్విట్టర్ వేదికగా ట్రీట్ చేయడము, వాళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు? ఐఏఎస్ ఐపీఎస్ ఐఓఎస్ అంటే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఎలిజిబుల్ కాదు, వీళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు అని ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది. అయితే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఇలా డెస్క్ జాబులు చేస్తే చాలంటుంది. అంటే మా వాళ్ళు స్పెషల్లీ ఏబుల్ పర్సన్స్ అయినా కూడా, వాళ్ళకి వైకల్యం ఉన్నా కూడా, వాళ్ళు పట్టుదలతో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టమైన దాన్ని ఇష్టంతో చదువుకొని ఇలా ఐఏఎస్ ఆఫీసర్లుగా కట్టా సింహాచలం ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ కావడం జరిగింది. మొన్నటువంటి రాసినటువంటి ఫిలిమ్స్లో కూడా ఫస్ట్ టైం బ్లైండ్ పర్సన్ కానీ ఆర్థోపెటిక్ కానీ ప్రతి ఒక్క డిజబుల్ పర్సన్ ఇలా సివిల్స్ క్రాక్ చేయడం జరిగింది ఫస్ట్ అటెంప్ట్లోనే. ఇలా నార్మల్స్తో కూడా సాధ్యం కాదు ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్రాక్ చేయడం. ఇలా ప్రిలిమ్స్ క్రాక్ చేసి మెయిన్స్ లాస్ట్ ఇయర్ 2023 బ్యాచ్లో ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్ క్వాలిఫై, ఇంటర్వ్యూ దాకా వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే స్పెషల్లీ ఏబుల్ పర్సన్ అనుకుంటే సాధించిందంటూ ఏమీ లేదు. ఇలా డెస్క్ జాబే కాదు, ఇలా ఐఏఎస్ అధికారి సీనియర్ ఐఏఎస్ అధికారి అని చెప్పుకున్నటువంటి స్మితా సబర్వాల్ ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలలో ఉండాలి, పనిచేయాలి, ఎక్కువ టైం పనిచేయాల్సి వస్తుంది, వీళ్ళు ఫిట్నెస్ లేరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము ఫిట్నెస్ ఎందుకు లేము? మా దమ్మేందో మా సత్త ఏందో మాకు తెలుసు. మేము 8 గంటలు నిల్చొని పనిచేయమన్నా చేస్తాం, 10 గంటలు నిల్చొని పనిచేయమన్నా చేస్తాం. ప్రజలతో మమేకమై ఉండి ప్రజలకి న్యాయం జరిగేంత వరకు మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఏ సమస్య ఉన్నా ప్రజల సమస్యలు తెలుసుకొని, అరే పేదవాళ్ళు నిరుపేదలు వీళ్ళకి సమస్య ఉంది, సమస్య సాల్వ్ చేయాలని చెప్పేసి విత్ ఇన్ షార్ట్ టైంలో సాల్వ్ చేసే ధైర్యము దమ్మ మా దగ్గర ఉంది. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కి తనను ఏం చేయాలంటే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నేను ఒకటి చెప్తున్నా, వికలాంగుల సచ్చుడో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివాచుడో. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు కాబట్టి, సో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ కూడా పట్టించుకునే పాపాన కూడా పోనట్టు కనిపిస్తుంది. సో ఏది కూడా దానిపైన ఏ స్టేట్మెంట్ కూడా చేయలేదు. అలాగే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కూడా బీజేపీ అయితే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, సో వాళ్ళు కూడా దీనిపైన ఎలాంటి కూడా స్పందన లేకుండా పోయింది. సో దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ప్రధాన పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ యొక్క సంచలనం అవుతున్నటువంటి ఈ యొక్క అంశం పైన వాళ్ళు స్పందించలేకపోయారు. ఎందుకు స్పందించలేదు? ఇలా స్పెషల్ ఏబుల్ పర్సన్స్ మీరు రాజకీయంలో రావడానికి మా ఓట్లు కావాలి, కానీ మేము దేనికి పనికిరామా అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇలా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా పైన ఎలాంటి స్పందన కూడా చేయలేదు. వీలైనంత తొందరగా మాకు న్యాయం చేస్తారా? ఈవెన్ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ని ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ 2016 అండర్ సెక్షన్ 92 ప్రకారం కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఉస్మాని యూనివర్సిటీ వేదికగా తెలియజేస్తా ఉన్నా. లేని పక్షాన లేని ఎడల తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్తు భారతదేశంలో 29 రాష్ట్రాలని మమేకం చేసి యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి వికలాంగులం అందరం ఏకమైతాం. మేమంటే ఏందో చూపిస్తాం. మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము వెనకలు వేయము. ఈ యొక్క విషయం పైన గవర్నమెంట్ ఏం చెప్తుంది ఏంది అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4:30 టైం అవుతుంది. విత్ ఇన్ 24 అవర్స్లో మాకు కరెక్ట్ స్పందన రాకపోతే తెలంగాణ రాష్ట్రం అంతటా దిగ్బంధం చేస్తాం, రాస్తారోకాలు ధర్నాలు చేస్తామని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అండర్ సెక్షన్ 92 ఆర్పీడబ్ల్యూడీ 2016 అండర్ సెక్షన్ 92 ప్రకారం స్మితా సబర్వాల్ ఐఏఎస్ గారిని శిక్షించాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలియజేస్తా ఉన్నా. వికలాంగులు సచ్చుడో, తెలంగాణలో దివ్యాంగులకి సముచిత న్యాయం కల్పించుడో, ఇది తెలియాల్సి ఉంది. ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా, చర్చకు కూడా సిద్ధం. ఉస్మాని యూనివర్సిటీ వేదికగా తెలియజేస్తా ఉన్నా, ఎక్కడ కూర్చున్నా బహిరంగంగా చర్చకు రమ్మన్నా కూడా చర్చకు సిద్ధం. ఎందుకు మాట్లాడింది, ఏ రకంగా మాట్లాడింది, ఆత్మగౌరవంతో మేము బతుకుతా ఉన్నాం. ఇలా ఆత్మగౌరవం అనేది ఎట్లా ఉంటుందో తెలుసు బ్రదర్? మీకు ఆత్మగౌరవంతో బతుకున్నాం, మా ప్రాబ్లమ్స్ ఏంది, మేము ఎట్లా ఉన్నాం, మేము ఒక బ్లైండ్ కానీ ఆర్థోపెటిక్ కానీ స్పెషల్ ఏబుల్ పర్సన్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు
కష్టపడి వాళ్ళు అనుకున్న లక్ష్యం చేరేంత వరకు ప్రజలకి న్యాయం చేయాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానీ, ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ గానీ ఇట్లా ప్రభుత్వ క్యాడర్లో ఉండి ప్రజలకు సంక్షేమం చేయాలా? మేము మాకంటే ఒక గుర్తింపు ఉంది, అంటే వీళ్ళు వస్తే కరెక్ట్ గా పనిచేస్తారని చెప్పేసి ఒక గుర్తింపు ఉంది. సో చివరిగా చెప్పండి ఫైనల్ గా, సో ఎలా ఉండబోతుంది అంటే మీరు అన్నారు దివ్యాంగులందరూ సచ్చుడో లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చుడు అని అన్నారు, సో ఏ విధంగా ఫ్యూచర్ ముందు ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు మేము చెప్పాం కదా 24 గంటల్లో టైం ఇచ్చామని. ఈ 24 గంటల్లో ప్రభుత్వం దిగి వచ్చి మాకు ఈ యొక్క సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ని తీవ్రంగా శిక్షించారు అంటే, మాకు ఉన్న సెక్షన్స్ యాక్ట్, మాకు ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం శిక్షించారా, ఏం చేస్తారు ఏంది అనేది తెలియజేయాలి. లేని వల్ల రాష్ట్రం అంతా దిగ్బంధం చేస్తాం, మా వాళ్ళని అందరినీ చైతన్యం చేస్తా ఉన్నా. దివ్యాంగ మిత్రులారా, ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా నేను పిలుపునిస్తా ఉన్నా, రాబోయే 24 గంటల్లో ప్రభుత్వం దిగి వచ్చి ఆమెను శిక్షిస్తారా? లేకపోతే మేము ఎంతో చూపిస్తాం. ఈవెన్ సిఎస్బి ఐఏఎస్ అకాడమీ బాలతమ్మేరం గారు కూడా ఈ యొక్క విషయం పైన స్పందించడం జరిగింది. మేము అందరం అంటే ఆల్ టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్, బ్లైండ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెటికల్ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపేర్డ్, ఎనీ టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్, ప్రతి ఒక్కరం ఏకమవుతున్నాం. తెలంగాణ రాష్ట్రం అంతా దిగ్బంధం చేయబోతా ఉన్నాం, రాస్తారోకలు కూడా చేయబోతా ఉన్నాం, ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధము. మేము చచ్చుడో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మమ్మల్ని కించపరిచినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ పై శిక్షిస్తారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా ఇది పరిస్థితి. సో ఎవరైతే స్మిత సబర్వాల్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు చేసిన కామెంట్స్ పైన కూడా సో మేము ఆత్మ గౌరవంతో బతుకుతున్నాం. అలాంటిది మాకు చాలా సందర్భాల్లో కూడా మాకు ఎన్ని ఉడుదొడుకులు వచ్చినా సరే మేము కష్టపడి చదువుకొని ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి మేము చేస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఈ విధంగా మాట్లాడడం కావచ్చు, మమ్మల్ని చాలా మానసికంగా కావచ్చు, శారీరకంగా ఆల్రెడీ మేము ఇబ్బంది పాలవుతున్నా సరే మానసికంగా కూడా తను కుంగిపోతున్నాం అని చెప్పేసి దివ్య ఓయూజేఏసీ లీడర్ చంద్రశేఖర్ గారు చెప్తున్న పరిస్థితి. సో ఫైనల్గా ఈ పీలు ఒకవేళ సపోజ్ ఇప్పటికైనా సరే సో సుమిత సబర్వాల్ని త్వరలోనే తక్షణమే ప్రభుత్వం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, లేని ఏడల సో దివ్యాంగులందరం కలిసి నిరాహార దీక్ష చేస్తాం. సో మేము సచ్చుడు లేకుంటే తెలంగాణ ప్రభుత్వం దిగివచ్చుడు అని చెప్పేసి పిలుపుని కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.